మార్చి 31 లోపు తిమ్మాపురు గ్రామంలో 18 మంది దళిత కుటుంబాల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందని స్వయం ఉపాధితో ఆర్థిక వృద్ధి సాధించవచ్చని ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించాలని ఎమ్మెల్యే మదనరెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని తిమ్మాపూర్లో స్వయం సహాయ శ్రీనిధి లోన్ డబ్బులతో గ్రామ సర్పంచ్ అనుష అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మణికంఠ మినరల్ వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం తాళ్లపల్లికి చెందిన కిషన్ నాయక్ 60,000, గోమారం గ్రామానికి చెందిన గోగికర్ దుర్గోజీకి 34,000 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను మదన్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో అసంఘటిత కార్పొరేషన్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, ఎంపీపీ హరికృష్ణ, పిఎస్సీఏ చైర్మన్ వెంకట్రామరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రమణా గౌడ్, డిపిఎం ప్రకాష్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు లావణ్య మాధవరెడ్డి, ఎంపీఎం ఏపీఎం వెంకటేశ్వర్లు, ఎంపీడీసీ దశరథ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుని మా తిమ్మాపూర్ గ్రామస్తులందరికీ మీరు మంచి సేవలు అందించి మంచి ప్యూర్ వాటర్ని అందించాలని మేము ప్రభుత్వం కోరుతున్నాం. మరి వాటర్ ప్లాంట్ పెట్టినప్పుడు బాగానే ఉంటుంది, కొద్దిగా ఇబ్బందులు ఉన్నా మంచిగా దాన్ని విలేజర్స్కి అందరికీ ఒక మంచి పేరు తెచ్చుకుంటారు. మీరు అందరూ కూడా వాటర్ సప్లై చేయాలని అందరినీ అభివృద్ధి చేస్తున్నాం. తప్పకుండా తిమ్మాపూర్ గ్రామానికి ఏ కార్యక్రమం వచ్చినా కూడా తిమ్మాపురం గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని 100% ఏ విలేజ్కి వస్తే ఆ విలేజ్ ఈ విలేజ్లో 18 మంది మరి సెలెక్ట్ అయిపోయారు. 31 మార్చి వరకు వాళ్ళందరికీ 10 లాక్స్ వాళ్ళ ఖాతాలలో పడతాయి. మరి గవర్నమెంట్ చెప్పిన ప్రకారం ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మంచి స్కీమ్స్ పెట్టుకొని అభివృద్ధి చెందాలి అని కూడా గ్రామాన్ని కూడా నేను ఒక ఫస్ట్ తర్వాత 24-25 తారీఖు తర్వాత సీఎం ప్రోగ్రామ్ తర్వాత వచ్చి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే 4-5 గ్రామాలు సెలెక్షన్ చేసామో అన్ని గ్రామాలకు వెళ్ళి వాళ్ళను ఒక అవగాహన సదస్సు అధికారులతో తీసుకుపోయి వాళ్ళకు అవగాహన కల్పిస్తానని కూడా నేను చెప్పి